ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఏ రోజు తలంట స్నానం చేస్తే దరిద్ర దేవత మిమ్మల్ని వీడిపోతుంది. ఇందులో మనము తలస్నానం అంటే వేరు, తలంటు స్నానం అంటే వేరు అని గుర్తించాలండి. తలస్నానము అనగా తల మీద నీరు పోసుకోవడం, తలంటు స్నానం అనగా తల మీద నూనె రాసుకొని శరీరానికి కూడా నూనె రాసుకొని కుంకుడు కాయలు పెట్టి స్నానం చేస్తే దీనిని తలంటు స్నానం అంటారు. దీనినే మనం అభ్యంగన స్నానం అని కూడా అంటాం. ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు, వారు కంఠం వరకే స్నానం చేయాలి. ఎవరైనా సరే సోమవారం, బుధవారం, శనివారం తలంటు స్నానం చేయాలి. ఆడవారు శుక్రవారాల్లో తలస్నానం చేయవచ్చు, ఎందుకంటే ఆడవారు శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజించాలి కాబట్టి శుక్రవారం రోజున ఆడవారు తలంటు స్నానం చేయవచ్చు. ఈ విధంగా చేస్తే సకల దరిద్రాలు పోతాయి. కానీ ఆదివారం మాత్రం ఎవరూ కూడా తలస్నానం కానీ తలంటు స్నానం కానీ చేయకూడదు. ఈ విధంగా చేస్తే అనారోగ్యం కలుగుతుంది. కానీ మహిళ ఉన్నప్పుడు పితృకార్యాల సమయాల్లో తలస్నానం తప్పనిసరిగా చేయాలి. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకు ఉండరాదు? తలస్నానం చేసేటప్పుడు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండరాదని చెప్పేసి చెప్తారు కదండి, అలా ఎందుకు ఉండరాదు? ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కోరికలు కలుగుతాయి, తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరిగితే లక్ష్మీదేవి అక్కకు కూడా ఆహ్వానమే, అంటే ఇంట్లో మనం దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే. స్నానం, దైవ పూజ, ప్రదక్షిణ, నమస్కారాల సమయంలో చేయవలసిన జపం ఏమిటి? ఓం వాసుదేవాయ నమో నమః అని ప్రతిరోజు క్రమం తప్పక జపిస్తే మంచి ఫలితం వస్తుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దేవత్వ స్త్రీ లక్షణములు ఎలా ఉంటాయి, అవి ఏమిటి? అడుగు దూరంలోనే సువాసన తగులుతూ ఉంటుంది. నిట్టూర్పుల శరీరత్వం కలది. ప్రశాంతమైన ముఖంతో ఎప్పుడూ నిండుకుండలా కనిపించే స్త్రీ దేవత అని చెప్పబడింది. దైవ స్నానం అంటే ఏమిటి? ఎండ వాన కలిసినప్పుడు పడే చినుకుల మధ్య చేసేటటువంటి స్నానం దైవ స్నానం. అయితే వర్షంగా రూపాంతరం చెందేలోపు వర్షపు చుక్కలతో స్నానం చేయాలి. అలానే ప్రతి నెలా కూడా ఆడవారికి నెలసరి వస్తూ ఉంటుంది కదండి, ఈ నెలసరి సమయంలో కూడా ఆడవాళ్ళు కంపల్సరిగా 1వ రోజు, 3వ రోజు, 4వ రోజు తలస్నానం చేయాలి. 5వ రోజు కొంచెం పసుపు నీళ్ళల్లో వేసుకుని తలస్నానం చేయాలి. 5వ రోజు నెలసరి పూర్తి అయిన తర్వాతే మనం దేవుడి గదిలోకి వెళ్ళి పూజని చేయాలి. ఆడవారికి నెలకి వచ్చే పీరియడ్స్కి కారణం బ్రహ్మ పెట్టిన శాపం అండి. ఆ కథను మనం తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో ఇంద్రుణ్ణి దేవగురువైన బృహస్పతి కోపగించుకుంటాడు. అదే సమయంలో రాక్షసులు దేవలోకంపై దాడి చేయడానికి సిద్ధపడతారు. దానితో ఇంద్రుడు పారిపోయి బ్రహ్మ దగ్గరకు చేరుతాడు. అసురులు దేవలోకాన్ని దాడి చేశారని, తిరిగి తన లోకాన్ని తనకి ఇవ్వమని, దానికోసం ఏదన్నా పరిష్కార మార్గం సూచించమని కోరతాడు. దానికి బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి ఒక మునీశ్వరుడికి సేవ చేయాలని సలహా ఇస్తాడు. నువ్వు చేసిన సేవతో ఆ మునీశ్వరుడు సంతృప్తి చెందితే నీ రాజ్యం నీకు తిరిగి వస్తుందని చెప్తాడు. బ్రహ్మ సూచన మేరకు ఒక మునీశ్వరునికి సేవ చేయడం మొదలు పెడతాడు ఇంద్రుడు. ఆ మునీశ్వరుని తల్లి అసురస్త్రీ, కానీ ఆ విషయం ఇంద్రునికి తెలియదు. ఒకరోజు తన దేవలోకాన్ని అసురులు ఆక్రమించుకున్నారని ఆ మునీశ్వరుని దగ్గర ఇంద్రుడు ప్రస్తావిస్తాడు. అతను శాశ్వతంగా దేవలోకాన్ని అసురులకు ఇచ్చేయమనడంతో కోపగించిన ఇంద్రుడు ఆ మునీశ్వరుణ్ణి చంపుతాడు. అలా ఆ మునిని హత్య చేసినందుకు ఇంద్రుడికి బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుంది. ఇంకా అది తప్పించుకోవడానికి ఇంద్రుడు ఒక సంవత్సరం అంతా ఒక పువ్వులో దాక్కుని అక్కడ నుండి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. తనపై పడిన బ్రాహ్మణ హత్య పాతకం పోవాలంటే ఏం చేయాలని విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఇంద్రునికి కొన్ని సూచనలు చేస్తాడు. నీపై పడిన నిందల వల్ల నువ్వు అనుభవిస్తున్న భాగంలో కొంత భాగాన్ని చెట్లు, భూమి, నీరు, స్త్రీలకు పంచి కొంత భాగాన్ని నువ్వు కూడా అనుభవించమని విష్ణువు సలహా ఇస్తాడు. దానికి ఇంద్రుడు ఆ బాధలన్నీ ఒకేసారిగా తొలగిపోయేలాగా ఒకే ఒక వరాన్ని కోరతాడు. విష్ణుమూర్తి జాలిపడి ఆ బాధలను చెట్టు, నీరు, భూమి, స్త్రీకి పంచుతాడు. ఆ శాపం కారణంగా చెట్లు కొన్నిసార్లు చనిపోయినట్టు మనకి కనిపిస్తాయి, కొన్నిసార్లు పూర్తిగా నశించినా చివరి దశల్లో చిగురులు వేస్తూ ఉంటాయి.
అలానే ఆ నీటికి కూడా శాపం కలగడం వల్ల మనం గంగా నదిలో కానీ మునిగితే ఆ గంగా నది మన యొక్క పాపాలని ప్రక్షాళన చేస్తుంది. అలానే నాలుగవ భాగం శాపం స్త్రీలకు సంభవించడం వల్ల స్త్రీలకు ఋతుక్రమం అనేది వస్తుంది. కానీ స్త్రీ తన బిడ్డను తన కడుపులో నవమాసాలు మోసి ఆ బిడ్డకి జన్మ ఇవ్వడం వలన సృష్టికి ఆధారభూతురాలుగా నిలుస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.